మూడు రాజధానుల నిర్ణయం అనేది జగన్ గారు ప్రజలకి వదిలిన ఒక అస్త్రం. అంటే ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఆయన నిర్ణయం ఒక ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సలహా మాత్రమే అడిగారు, అంతే తప్ప కంప్లీట్గా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడ రేజ్ అవుతున్న మరో పాయింట్ ఏంటంటే, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 3 ప్రాంతాలను మాత్రమే రాజధానులుగా ఎంపిక చేస్తారా, లేదంటే 4 చేస్తారా, 5 చేస్తారా? ఇదొక్క ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ ప్రకటన జరిగిందో దీని తర్వాత రేజ్ అవుతుంది. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు, మేబీ ఆ అభిప్రాయాలన్నీ తెలుసుకోవడానికే జగన్ గారు ఇలాంటిది ఒకటి వదిలేరేమో ప్రజల్లోకి, తన నిర్ణయాన్ని ఒకసారి బయటకు చెప్పుంటారని అనుకోవచ్చు. సో ఓకే, ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఎప్పుడైతే విశాఖలో ఒకటి, కర్నూలులో ఒకటి, అలాగే అమరావతిలో ఒక రాజధాని ఉంటుందని అనుకున్నారు, మిగిలిన వాళ్ళు కూడా మా ప్రాంతంలో కూడా ఒక రాజధాని ఉంటే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం తెలియజేయడంలో తప్పులేదు. అంటే 4 జిల్లాలకు ఒక రాజధాని కింద ఏర్పాటు చేస్తే 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 4 × 12. సో అట్లా ఇంకొక జిల్లా కృష్ణాలో కలిసినా సరే ఒక 4 జిల్లాలో ఏర్పాటు చేయడం తప్పులేదని అనుకుంటారు. అయితే ఇదే టైంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం చెప్పారు కాబట్టి ఉంటే ఎలా ఉంటుంది, అలాగే లెజిస్లేచర్ అమరావతి, అలాగే జ్యుడిషియరీ కర్నూలు, అంతవరకే బాగానే ఉంది. ఇక ఇండస్ట్రియల్ రాజధానిగా అంటే ఇప్పటికీ ఇండస్ట్రియల్ అంటే బాగా మనకి అభివృద్ధి జరుగుతున్నది, అభివృద్ధి చెందింది గుర్తొచ్చేది చిత్తూరు, నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాలు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పటికే అనంతపురంలో కియా మోటార్స్ కానివ్వండి, చిత్తూరు అటు సైడ్ శ్రీ సిటీ అంటే నెల్లూరు, చిత్తూరు యాక్చువల్గా చిత్తూరు కాకపోతే నెల్లూరు ఎండింగ్ చిత్తూరు స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో శ్రీ సిటీ ఉంది, ఇక్కడ ఇది ఉంది కియా మోటార్స్ ఉంది, ఇంకా చాలా పెప్సికో కంపెనీలు కానీ ఇవన్నీ కూడా అటు సైడే చాలా ఉన్నాయి. అంటే పారిశ్రామికంగా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి అక్కడ ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ క్యాపిటల్ అనేది కూడా ఇంకొకటి తెర మీదకు తీసుకొస్తారా, ఇండస్ట్రియల్ క్యాపిటల్గా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందితే ఒక రకంగా అది కూడా అనంతపురం, చిత్తూరు ఇవన్నీ రాయలసీమ జిల్లాల్లోకే వస్తాయి. కాకపోతే అభివృద్ధి అనేది మరింత ఇంకా వికేంద్రీకరించే ఛాన్స్ ఉంటుంది. అంటే పరిశ్రమలకు సంబంధించి మొత్తం అటు సైడ్ ఉంది చిత్తూరు అనంతపురం, అలాగే ఎగ్జిక్యూటివ్ పరిపాలనకు సంబంధించి విశాఖలో ఉంది, జ్యుడిషియరీ మొత్తం కర్నూలులో ఉంది, అలాగే లెజిస్లేచర్ సంబంధించి మొత్తం అమరావతిలో ఉంది. ఇది ఒక క్లారిటీ. సో మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మరింతగా. ఇదే చాలామంది ఇప్పుడు ఒక కొత్త పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఒకవేళ పరిశ్రమలకు సంబంధించి కూడా, ఇండస్ట్రియల్ సంబంధించి కూడా, ఇండస్ట్రియల్ క్యాపిటల్ అనేది కూడా మరొకటి తీసుకొచ్చి పరిశ్రమలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అక్కడ అంటే ఇంకా పరిశ్రమలు అక్కడే ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుంది కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది కొంతమంది తెర మీద తీసుకొచ్చిన అంశం. అయితే ప్రజాభిప్రాయంలో సేకరణలో భాగంగా ఇలాంటి నిర్ణయాలను కూడా పాలకపక్షం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరిష్టం వాళ్ళది చెప్పచ్చు, ఇలా మా ఏరియా మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందితే బాగుంటుంది, ఈ మూడు రాజధానులు ఎలా స్వాగతిస్తున్నారో అన్ని ప్రాంతాల ప్రజలు, అలాగే ఇంకొక 4 రాజధాని కూడా ఏర్పాటు చేస్తే, ఎందుకంటే పరిశ్రమలు అనేది చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి, పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది, ఇది జగన్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. పరిశ్రమల రాక వల్ల ఫైనాన్షియల్గా కూడా ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి కలిసి వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. మరి 3 రాజధానులు అవుతాయా, లేదంటే 4 రాజధానులు అవుతాయా, లేదంటే ఇంకా కొత్తగా ఆలోచించి 5 చేస్తారా, అదే కనుక చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుంది అనేది ప్రజల ఒపీనియన్. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.